నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్ని చూద్దాము. ఇది క్యారినేషన్ ఫ్లవర్. చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్, క్యారినేషన్ ఫ్లవర్. ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఏమేమి వేసామో మొదట తెలుసుకుందాము. స్టెమ్కి వచ్చేసి విప్పుడు స్టెమ్ స్టిచ్ వేశాను. లీఫ్కి రొమానియన్ స్టిచ్, మధ్యలో బులియన్ నాట్ స్టిచ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ బడ్కి శాటిన్ స్టిచ్ యూజ్ చేశాను. ఈ క్యారినేషన్ ఫ్లవర్కి బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేశాను. మొదట మనం ఈ డిజైన్లో ఈ ఆకుకి రొమానియన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలాగ మనం ఆకును వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడి నుంచి మరలా చూడండి, మనం వేసుకున్నటువంటి ఈ లైన్ నుంచి మరలా ఇలా మధ్యలోకి సూదిని తీసుకుంటున్నాను. ఇలాగా వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి దీని కొద్దిగా కింది నుంచి మరలా ఈ మధ్య లైన్ వరకు నేను సూదిని తీసుకుంటున్నాను. చూడండి, దీనికి ఇక్కడి నుంచి ఇటు ఇటు నుంచి కుడి పక్క నుంచి మరలా సూదిని ఇక్కడి వరకు తీసుకుంటున్నాను. తర్వాత మరలా ఇక్కడ నుంచి కొద్దిగా కిందికి. మరలా ఇటు నుంచి మరలా ఇక్కడి వరకు. ఇలా మనం వేసుకున్నటువంటి ఈ లైన్ నుంచి చూడండి, ఇలా కొద్దిగా కిందికి తీసుకుంటూ మరలా ఇటుపక్క నుంచి మరలా ఈ లైన్ వరకు మనం సూదిని తీసుకొని రావాలి. ఇదే రొమానియన్ స్టిచ్. చూడండి మనం వేసుకున్నటువంటి ఈ లైన్ నుంచి మరలా మనం సూదిని తీసుకొని ఈ మధ్య లైన్ వరకు తీసుకొని వస్తున్నాము. ఇప్పుడు మనం ఈ రొమానియన్ స్టిచ్ని మొత్తం ఆకుకి అంతా వేద్దాము.
ఇప్పుడు ఈ ఆకుకు మొదట మనం రొమానియన్ స్టిచ్ని వేసాం కదా, ఇప్పుడు మధ్యలో బులియన్ నాట్ స్టిచ్ని ఎలానో చూద్దాము. సూదిని మొదట ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను, తర్వాత ఇక్కడ మధ్యలో మనకి లైన్ కనపడుతూ ఉంది కదా, ఇక్కడ నుంచి మరలా మనం మొదట తీసుకున్నటువంటి ఇక్కడ వరకు సూదిని తీసుకొని రావాలి. చూడండి, ఇలాగ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది కింది నుంచి ఇలాగా చూడండి, ఇలా సూది కింది నుంచి క్లాక్ వైజ్గా మనం రొటేట్ చేసుకోవాలి 10 times or 12, 15 times. ఇలాగ దీన్ని మనం ఇలా పెట్టుకున్నా కూడా మనకు లెంత్ కరెక్ట్గా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది బులియన్ నాట్ స్టిచ్. ఇలాగ మనం పైకి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సూదిని పైకి తీసుకుంటూ రావాలి. చూడండి, ఇది బులియన్ నాట్ స్టిచ్. చూసారు కదా, రొమానియన్ స్టిచ్ బులియన్ నాట్ స్టిచ్తో అందమైనటువంటి ఆకు తయారు అయిపోయింది. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఈ క్యారినేషన్ ఫ్లవర్కి బటన్ హోల్ స్టిచ్ని యూజ్ చేద్దాము. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఈ క్యారినేషన్ ఫ్లవర్కి మొదట బటన్ హోల్ స్టిచ్ని యూజ్ చేద్దాము. ఇలాగ మనం ఫ్లవర్ని వేసి పెట్టుకున్నాం కదా, సూదిని ఇలా కొద్దిగా చూడండి, ఇక్కడ వేసుకున్నటువంటి ఈ లైన్ నుంచి కాకుండా కొద్దిగా కిందికి మనం తీసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ దీని పక్క నుంచి ఇక్కడ మనం వేసుకున్నటువంటి ఈ డిజైన్ చుట్టూ ఇప్పుడు మనం ఈ బటన్ హోల్ స్టిచ్ని వేస్తూ రావాలి. చూడండి, ఇదే బటన్ హోల్ స్టిచ్. ఇలా ఈ డిజైన్ వెంట మనం మొదట ఈ స్టిచ్ని వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మొదట మనం ఇలాగ బటన్ హోల్ స్టిచ్ని వేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు సూదిని ఇక్కడ కిందికి తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ లైన్లు కనపడుతున్నాయి కదా, ఇప్పుడు వీటి దగ్గర నుంచి మరలా మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇటు ఇలాగ బ్యాక్ స్టిచ్ వేసుకున్నట్లుగా మనం దారాన్ని తీసుకుంటూ రావాలి. మనం వేసుకున్నటువంటి ఈ డిజైన్ చుట్టూ మనం దారాన్ని తీసుకొని వస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఈ పై భాగానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని ఈ లైన్ను వదిలేసి మరలా దీనికి ఎదురుగా ఇక్కడ నుంచి మనం సూదిని తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలాగ వేసినట్లే ఇక్కడ కూడా మనం ఈ లైన్ వెంట ఈ డిజైన్ని వేస్తూ రావాలి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ మనం ఈ పై భాగంలో వదిలిపెట్టాము.
ఇప్పుడు ఇలాగ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఈ భాగం ఎలానో ఇప్పుడు చూద్దాము ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్ లో ఈ భాగాన్ని వేద్దాము ఇది కూడా బటన్ హోల్ స్టిచ్చే చూడండి మొదట మనం ఇక్కడ కదా ఈ మధ్య గ్యాప్ లో నుంచి సూదిని తీసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి నేను సూదిని తీసుకుంటున్నాను ఇక్కడ వేసుకునేటప్పుడు మనం ఇలా రెండు పొరలు ఉండేలాగా మనం చూడండి ఇలా రెండు పొరలు ఉన్నాయి కదా ఇలా రెండు పొరలుగా మనం దారాన్ని తీసుకోవాలి ఇప్పుడు దారాన్ని ఇలా పైకి పెట్టుకొని ఇక్కడి నుంచి చూడండి ఇది ఉంది కదా ఇక్కడ పై భాగం ఇక్కడి నుంచి మనం సూదిని తీసుకోవాలి ఇలా మధ్యలో నుంచి ఇలా ఒక లూప్ వచ్చేలాగా మనం సూదిని తీసుకోవాలి ఇది మరీ గట్టిగా లాగకూడదు కొద్దిగా లూజ్గా పెట్టుకొని తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క బటన్ హోల్ స్టిచ్ మధ్యలో నుంచి మనం ఈ రెండు లేయర్లు ఉన్నటువంటి దారాన్ని తీసుకుంటూ రావాలి చూడండి ఇలాగా ఇప్పుడు మళ్ళీ దారాన్ని ఇలా పైకి పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క లేయర్ మధ్యలో నుంచి నేను దీన్ని తీసుకొని వస్తున్నాను మరీ టైట్ లాగకోకుండా మనం దారాన్ని కొద్దిగా లూజ్ పెట్టుకొని లాగుతూ తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ప్రతి దారం మధ్యలో నుంచి మాత్రమే నేను ఇలా సూదిని తీసుకొని వస్తున్నాను ఇలాగా ఇప్పుడు చివరగా సూదిని ఇక్కడ మనం కిందికి తీసుకోవాలి ఇలా మొదట మనం ఫస్ట్ లేయర్ని వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగానికి ఇప్పుడు వేద్దాము మళ్ళా సూదిని ఇక్కడ దీనికి ఇలా కింది నుంచి ఇలాగా మరలా మనం పైకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దారాన్ని ఇంతకు ముందులాగా ఇలా పైకి పెట్టుకొని సూదిని ఇప్పుడు ఈ మధ్యలో నుంచి మరలా మనం తీసుకోవాలి ఇలా లూప్ వచ్చేలాగా తీసుకోవాలి ఇక్కడ కూడా మనం దారాన్ని గట్టిగా లాగకూడదు చూడండి ఇలా ప్రతి ఇప్పుడు దీంతోనే మరలా మనం ఇది ఇంకొక బటన్ హోల్ని వేసుకోవాలి చూడండి ఇలా ఈ లైన్ను మనం కంప్లీట్గా ఇక్కడ వేసుకోవాలి ఇప్పుడు మరలా ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి తీసుకోవాలి ఇలాగా ఇలా ప్రతి ఒక్క లైన్ మధ్యలో నుంచి మనం మరలా బటన్ హోల్ స్టిచ్ని వేస్తూ రావాలి నాకు ఇక్కడ ప్రతి లైన్కి మధ్యలో మూడు వస్తున్నాయి చూడండి ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రాస్ లైన్ నుంచి తీసుకోవాలి
प्रती लाइन मध्य मरला मन बटन होल स्टिच वेस्तू रावाली ఇప్పుడు సెకండ్ లైన్ లో ఇది చివరిది ఇక ఇప్పుడు సూదిని చివరగా మనం ఇక్కడ కిందకి దింపుకోవాలి చూడండి ఫామ్ అయ్యింది కదా ఇప్పుడు మనం పైన ఉన్నటువంటి ఈ మూడవ లైన్ కూడా ఇలానే మనం మరలా తీసుకోవాలి ఇక్కడ కింది నుంచి తీసుకుంటున్నాను చూడండి మరలా దీని పై నుంచి ఇలా చూస్తున్నారు కదా దారానికి క్లాత్ కి మధ్యలో నుంచి మనం ఇలా సూదిని తీసుకుంటూ రావాలి ఇప్పుడు చివరిది ఇప్పుడు మళ్ళీ మనం సూదిని ఇక్కడి నుంచి కిందకి తీసుకుందాం చూశారు కదా అందమైనటువంటి క్యారినేషన్ ఫ్లవర్ ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగానికి ఈ స్టెమ్ కి వచ్చేసి సాటిన్ స్టిచ్ తో వేస్తే ఈ మొత్తం ఫ్లవర్ కంప్లీట్ అవుతుంది ఇక చివరగా మనం ఈ ఫ్లవర్ కి ఇక్కడ ఇక్కడ ఈ స్టెమ్ భాగానికి సాటిన్ స్టిచ్ తో కంప్లీట్ చేద్దాం సూదిని ఇక్కడి నుంచి తీసుకొని ఇప్పుడు ఇటు అటు మనం సూదిని తీసుకుంటూ రావాలి కిందకి ఒకసారి పైకి చూడండి ఈ లైన్ వెంట మనం దీన్ని ఫిల్ చేస్తూ రావాలి ఇదే సాటిన్ స్టిచ్ చూస్తున్నారు కదా ఇలాగ మనం వేసినట్టు ఈ లైన్ వెంటనే మనం ఈ సాటిన్ స్టిచ్ ని వేస్తూ వస్తున్నాం చూడండి చూస్తున్నారు కదా సాటిన్ స్టిచ్ చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ సూదిని మనం ఒకసారి కిందకి ఇలా పైకి క్లాత్ కింద నుంచి పైకి తీసుకుంటూ రావాలి ఇలాగ మనం ఇక్కడ వరకు ఈ భాగం వరకు మనం ఈ సాటిన్ స్టిచ్ తో
దీన్ని కంప్లీట్ ఫిల్ చేద్దాము. ఇక్కడ చివరి చూసారు కదా అందమైనటువంటి ఈ ఫ్లవర్ తయారు అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మనం ఏమేమి వేసామో మరలా ఒకసారి చూద్దాము. స్టెమ్కి వచ్చేసి విప్పుడు స్టెమ్ స్టిచ్ని యూజ్ చేశాను, ఆకుకి రొమానియన్ స్టిచ్, మధ్యలో బులియన్ నాట్, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టెమ్కి మాత్రం శాటిన్ స్టిచ్ని యూజ్ చేశాను, ఫ్లవర్కి బటన్ హోల్ స్టిచ్ని యూజ్ చేశాను. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఈ ఫ్లవర్ డిజైన్ని చూసాం కదా. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.